భవాని అష్టాదశ శక్తిపీఠ ఉపన్యాస యజ్ఞంలో ఈరోజు మనం పదిహేడవ శక్తిపీఠం వారణాస్యం విశాలాక్షి అమ్మవారి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ముందుగా అమ్మవారిని ఒకసారి ప్రార్థించుకొని అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులతోటి మనం ఉపన్యాస కార్యక్రమంలోకి వెళదాం విశాలాక్షితి విఖ్యాత వారణాస్యం శివాంతికే నరతాన్న ప్రదాత్రీచ నిర్భాగ్య జనతోషిని నిర్భాగ్యులైనటువంటి ఈ జనాన్ని కాపాడేటటువంటి తల్లి ఎక్కడున్నాయంటే కాశీలో ఉన్నటువంటి విశాలాక్షి అమ్మవారే కాశీ అన్నపూర్ణేశ్వరిగా వెలిసింది అన్నటువంటి విషయం మనకి ఈ స్తోత్రం ద్వారా తెలుస్తూ ఉంది ముఖ్యంగా అష్టాదశ శక్తిపీఠ స్తోత్రాన్ని కూడా మనం పఠించినట్లయితే అష్టాదశ శక్తిపీఠాన్ని దర్శించుకున్నటువంటి పుణ్యం కూడా లభిస్తుందని సాక్షాత్తు జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు అష్టాదశ శక్తిపీఠ స్తోత్ర రచన చేస్తూ దాని ఫలశ్రుతిలో కూడా వారు మనకి వివరించడం జరిగింది దాని గురించి మనం ఇప్పుడు ఒకసారి అష్టాదశ శక్తిపీఠ స్తోత్రాన్ని కూడా పఠించుకుందాం లంకాయాం దేవి కామాక్షి కాంచికాపురే ప్రజుమ్నే శృంకలాదేవి చాముండా క్రౌంచపట్టణే అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రవరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి మాహుర్యే ఏకవీరిక ఉజ్జయన్యా మహాకాళి పీఠికాయాం పురూహుతిక ఓడ్యానే గిరిజాదేవి మాణిక్య దక్షకే హరిక్షేత్రే కామరూపా ప్రయాగే మాధవేశ్వరీ జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరిక వారణాస్యం విశాలాక్షి అమ్మవారు పదిహేడవ శక్తిపీఠంగా అమ్మవారు కాశీ క్షేత్రంలో విశాలాక్షి అమ్మవారిగా కొలువై ఉన్నది అన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది సాక్షాత్తు మహావిష్ణువు సతీదేవి యొక్క శరీరాన్ని ఖండించగా పడినటువంటి భాగాలని మనం శక్తిపీఠాలుగా ఆవిర్భవించని అని మనం చెప్పుకుంటున్నాం ఈ క్షేత్రంలో అమ్మవారి యొక్క వామహస్తం పడినట్లుగా కూడా మనకు తెలుస్తుంది వామహస్తం పడినటువంటి క్షేత్రంలో అమ్మవారు మనకి విశాలాక్షి అమ్మవారిగా కొలువుతీరి ఉంది విశాలాక్షి శక్తిపీఠంగా అమ్మవారి ఇక్కడ వెలిసి ఉంది అన్నటువంటి విషయం మనం తెలుసుకుంటున్నాం అయితే ఎక్కడ ఉందయ్యా ఈ కాశీ క్షేత్రం అనంటే ఉత్తరప్రదేశ్లోని ఆగ్నేయం వైపు కాశీ క్షేత్రంలో కాశీ విశాలాక్షి అమ్మవారు కొలువు తీరునట్లుగా కూడా మనకి స్థల పురాణం ద్వారా తెలుస్తున్నటువంటి అంశం దీనినే వారణాసి అన్నటువంటి మరొక పేరుతో కూడా పిలవడం జరుగుతుంది వరుణ అసి అన్నటువంటి నదుల యొక్క మధ్యలో ఈ పుణ్యక్షేత్రం ఉంది కాబట్టి దీనిని వారణాసి అన్నటువంటి పేరుతో కూడా పిలుచుకోవటం జరుగుతుంది కాశీ క్షేత్రం ఇప్పటిది కాదు వేద పురాణాల కంటే ముందుగా వెలసినటువంటి విజ్ఞాన క్షేత్రంగా కూడా కాశీ క్షేత్రాన్ని మన వాళ్ళు పిలుస్తూ ఉంటారు ఈ క్షేత్రంలో ఉన్నటువంటి పావన గంగా నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఉండటం కూడా మన వాళ్ళు ప్రత్యేకతగా చెబుతారు ఇక్కడ గంగా నదిలో ఎవరైతే స్నానాదులు ఆచరిస్తారో వాళ్ళకి సద్గతులు కూడా లభిస్తున్నాయని ఈ గంగా నది క్షేత్రం యొక్క మహత్యం ద్వారా కూడా మనకు తెలుస్తున్నటువంటి అంశం కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి గాలి నీరు మట్టి కూడా పరమ పవిత్రమైనదిగా హిందూ సోదరులందరూ కూడా హిందూ భక్తులందరూ కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ కాశీ క్షేత్రం కూడా ఏదైతే ఏడు సప్త మోక్షపురాలు ఉన్నాయో ఆ సప్త మోక్షపురాలలో కాశీ కూడా ఒకటి అని మన వాళ్ళు చెబుతూ ఉంటారు ఎందుకంటే సప్త మోక్షపురం అని అంటే ఏడు మోక్షపురాలు అంటే ఈ కాశీ క్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకున్నా చేసుకోకపోయినా అలానే గంగలో స్నానం చేసినా చేయకపోయినా అలానే విశాలాక్షి అమ్మవారిని మనం దర్శనం చేసుకున్నా చేసుకోకపోయినా సరే ఈ కాశీ క్షేత్రంలో ఎవరైతే కాలును మోపుతారో వాళ్ళకి మోక్షం సిద్ధిస్తుంది అటువంటి నేల ఇది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నీరు ఇక్కడ ఉన్నటువంటి గాలి ఇక్కడ ఉన్నటువంటి మట్టి కూడా అటువంటి పరమ పవిత్రమైనది కాశీక్షేత్రం అన్నటువంటి విషయం మనకి తెలుస్తుంది ఈ క్షేత్రం ఎంత పవిత్రమైనదంటే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం కాశీ విశ్వేశ్వర స్వామివారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఆయన తొమ్మిదవ జ్యోతిర్లింగంగా ఇక్కడ వెలిసినటువంటి క్షేత్రంగా మనకు తెలుస్తుంది అలానే అష్టాదశ శక్తిపీఠాలలో అమ్మవారు పదిహేడవ శక్తిపీఠంగా విశాలాక్షి అమ్మవారు ఇక్కడ వెలిసింది అంటే ఇక్కడ ఇక్కడ శక్తి జ్యోతిలాగా వెలుగుతుంది అన్నటువంటి విషయం కూడా మనకి తెలుస్తుంది స్వామివారు సాక్షాత్తు ద్వాదశ జ్యోతిర్లింగం అమ్మవారేమో శక్తి స్వరూపిణి కాబట్టి ఇక్కడ జ్యోతి శక్తి రూపంలో వెలుగుతుంది కాబట్టి ఈ క్షేత్రం పరమ పవిత్రమైనది అన్నటువంటి విషయం కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం ఇక్కడ ఉన్నటువంటి విశాలాక్షి అమ్మవారు విశ్వేశ్వర స్వామి వారి దేవాలయానికి రెండు పర్లాంగుల దూరంలో ఉంటుంది కాబట్టి మనం ఈ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కాశీ విశ్వేశ్వరుడు యొక్క ఆలయంలోనే మనం అన్నపూర్ణాదేవిని కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు కానీ విశాలాక్షి అమ్మవారి మటుకు రెండు పర్లాంగుల దూరంలో ఉంటుంది ఆ దేవాలయానికి మనకు వెళ్ళిన తర్వాత అమ్మవారి విగ్రహాలు రెండు కనిపిస్తాయి అంటే రెండు కనిపించడం అంటే పక్క పక్కన ఉంటాయా అని మీకు అనుమానం రావచ్చు కానీ ఈ క్షేత్రంలో గొప్పతనం ఏమిటంటే అమ్మవారి రెండు విగ్రహాలు ఒకటి ముందు ఒకటి వెనక ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది వెనక వెనకపోయిపో ఉన్నటువంటి విగ్రహం అమ్మవారు సాక్షాత్తు స్వయంభూవుగా వెలిసినటువంటి అమ్మవారి విగ్రహంగా మనకి స్థల పురాణం ద్వారా తెలుస్తుంది జగద్గురువులు ఆది శంకరులు ఎప్పుడైతే ఈ కాశీక్షేత్రానికి విచ్చేశారో విచ్చేసిన తర్వాత ఈ అమ్మవారి యొక్క విగ్రహాన్ని చూసి ఆ అమ్మవారి విగ్రహంలో ఈ విగ్రహానికి ఏదో లోపాలు కనిపించినటువంటి సందర్భంలో ఆయన ఇంకొక విగ్రహాన్ని తయారు చేయించి ఆ స్వయంభూవుగా వెలిసినటువంటి అమ్మవారి యొక్క విగ్రహానికి ముందు సాక్షాత్తు ఆదిశంకర్లు విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లుగా కూడా మనకి స్థల పురాణం ద్వారా తెలుస్తుంది ఈ రెండు విగ్రహాలతో పాటు అమ్మవారి ముందు ఆదిశంకర్లు శ్రీచక్రాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఈ శ్రీచక్రానికి అక్కడికి వెళ్ళినటువంటి మహిళా భక్తులందరూ కూడా సామూహికంగా కుంకుమార్చన చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి విశాలాక్షి అమ్మవారికి ఇక్కడికి వెళ్ళినటువంటి మహిళా భక్తులందరూ కూడా పసుపు కుంకుమ గాజులు అలానే రవికి గుడ్డ అలానే చీరను కూడా అమ్మవారికి సమర్పించి తమ ఐదవతను నిండు నూరేళ్ళు ఉండాలని అమ్మవారిని ఇక్కడ వేడుకునేటటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం కాశీ ప్రవేశం జరగాలంటే కాలభైరవుడి యొక్క ఆజ్ఞ ఉండాలి అని చెప్తారు అంటే కాశీకి వెళ్ళాలంటే కాలభైరవుడి యొక్క ఆశీస్సులు ఉండాలి కాశీ నుంచి మళ్ళీ మనం తిరిగి రావాలన్నా సరే కాలభైరవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని ఇక్కడ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది అంటే కాలభైరవుడి యొక్క ఆజ్ఞ అయితేనే మనం కాశీ నగరంలోకి అడుగు పెట్టగలం ఈ ప్రపంచంలో ఎంతోమంది కోట్లాది మంది జనం ఉన్నారు అయినా కానీ అందరూ కాశీకి వెళ్ళలేరు కానీ ఎందుకు వెళ్ళలేరంటే ఆ కాలభైరవుడు యొక్క అనుజ్ఞ అందరికీ లేదు కాబట్టి ఆ అనుజ్ఞ ఉన్నటువంటి వాళ్ళకి మనం తలుచుకోకపోయినా సరే కాలభైరవుడే ఆ క్షేత్రానికి మనల్ని తీసుకువెళ్తాడు అన్నటువంటి దృష్టాంతరాలు కూడా అనేక రకాలు ఈ క్షేత్ర మహత్యం ద్వారా మనకు తెలుస్తాయి కాబట్టి ఈ క్షేత్రానికి వెళ్ళినటువంటి వాళ్ళు ముందు కాశీ విశ్వేశ్వరుడి కంటే ఈ కాలభైరవుడి దగ్గరికి వెళ్ళి స్వామి ఈ క్షేత్రానికి వచ్చాను నాకు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు యొక్క ఆ దర్శన భాగ్యం కలిగించు అని ఎప్పుడైతే ఆయన అనుజ్ఞ తీసుకొని వస్తామో మనకి కాశీ విశ్వేశ్వరుడు యొక్క పరిపూర్ణమైనటువంటి దర్శన భాగ్యం కలుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల నమ్మకం అలానే ఆయన దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఉండేటటువంటి డుండి గణపతి ఈ డుండి గణపతి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విఘ్నేశ్వరుడు ముందుగా డుండి గణపతిని దర్శనం చేసుకొని తర్వాత అక్కడ ఉన్నటువంటి సాక్షి గణపతిని దర్శనం చేసుకొని అనంతరం కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానానికి వెళ్ళి అక్కడ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని మనం తీసుకువెళ్ళినటువంటి పంచామృతాలు ఏవైతే ఉంటాయో ఆయన శివలింగం మీద ఉంచి హరహర మహాదేవ శంకర అంటూ ఆయన్ని అక్కడ వేడుకోవడం జరుగుతుంది చారుడు నీళ్లు పోస్తేనే కైవల్యాన్ని ఇచ్చేటటువంటి బోళాశంకరుడు పరమేశ్వరుడు కాబట్టి నిరంతరం అంతమంది వచ్చేటటువంటి భక్తులు కూడా స్వామి వారి మీద వాళ్ళు తీసుకువెళ్ళినటువంటి గంగా జలాన్ని సమర్పించటం అలానే ఆవు పాలుని సమర్పించటం అలానే విభూతిని సమర్పించటం అలానే గంధాన్ని సమర్పించటం అలానే మారేడు దళాలని సమర్పించటం ఎవరికి వాళ్ళు వారి స్వహస్తాలతోటి స్వామివారి మీద సమర్పించినట్టు వాళ్ళు పొందేటటువంటి ఆత్మానందాన్ని మనం అది చూస్తే కానీ అది చేస్తే కానీ ఆ ఆత్మానందం ఎవరికి ఎలా కలుగుతుందన్నటువంటి విషయం ఆ కాశీలో కాశీ విశ్వేశ్వరుడి దర్శనం చేసుకున్నప్పుడు మనకి కలుగుతుంది ఈ స్థలానికి సంబంధించి కూడా ఒక అద్భుతమైనటువంటి స్థల పురాణాన్ని వాయు పురాణం ద్వారా మనకి తెలియచేయటం జరిగింది పార్వతీ పరమేశ్వరులకి వివాహం జరిగింది హాయిగా పరమేశ్వరుడు ఏం చేశాడంటే హిమాలయాల్లో ఈ కొత్త దంపతులు కదా హిమాలయాల్లో ఆనందంగా విహరిస్తూ ఉన్నాడు అలానే అత్తగారింట్లో చాలా రోజుల కాలం కాలం పాటు ఉన్నాడు ఎందుకున్నాడయ్యా ఇన్ని రోజుల పాటు ఆయన అంటే ఆయనకి సతీదేవితో వివాహం జరిగినప్పుడు ఆయన మామగారైనటువంటి దక్షుడితో ఆయనకి వివాదం ఏర్పడింది దక్షుడికి ఇష్టం లేకుండా సతీదేవిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి పెళ్లి చేసుకుని వెంటనే ఆయన కైలాసానికి వెళ్ళిపోవడం జరిగింది అంటే ఆయనకి అల్లెం తినేటటువంటి భాగ్యం లభించలేదు ఇప్పుడు సతీదేవితోటి వివాహం చేసుకున్నప్పుడు ఇప్పుడు పార్వతీదేవితోటి వివాహం చేసుకున్నాడు కాబట్టి ఆ అల్లం తినే భాగ్యం ఆయన కలిగింది మామగారింట్లోనే కొంతకాలం స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు అయితే పార్వతీదేవి యొక్క తల్లి మేనకాదేవి పార్వతీదేవి దగ్గరికి వచ్చి అమ్మ అల్లుడు గారు ఇన్ని రోజులు ఇక్కడ ఉండటం ఆయనకి మర్యాద కాదు కాబట్టి మీరు వెంటనే మీ మెట్టినింటికి వెళ్ళండి అని తల్లి పార్వతీదేవికి సూచన చేసింది ఈ విషయాన్ని పరమేశ్వరుడికి పార్వతీదేవి ఒక ఏంత ఏకాంత సమయంలో పరమేశ్వరుడికి ఈ విషయాన్ని విన్నవించింది కరెక్టే ఇది కూడా నేను కూడా దాని గురించి ఆలోచించలేదు మనం చక్కగా వెళదాం అయితే రాబోయేది వర్షాకాలం కాబట్టి మనకు మంచి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి మనం కూడా అనుకుంటాం కదా మంచి ఇల్లు కట్టాలంటే మంచి అపార్ట్మెంట్ ఒకటి కావాలనుకుంటాం లేదా డబుల్ బెడ్రూమ్ కావాలనుకుంటాం అలానే ట్రిపుల్ బెడ్రూమ్ కావాలనుకుంటాం పరమేశ్వరుడు కూడా అదే అనుకున్నాడు మనం ఉండటానికి ఎక్కడ ఉండాలి అని అనుకున్నప్పుడు కాశీక్షేత్రం అయితే బాగుంటుంది కాశీక్షేత్రానికి వెళ్ళి అక్కడ మనం స్థిర నివాసం ఏర్పాటు చేసుకుందామని అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి సమేతంగా ఆయన కాశీక్షేత్రానికి వచ్చినట్టు వాయు పురాణం ద్వారా మనకి తెలుస్తున్నటువంటి అంశం అలానే ఇంకొక స్థల పురాణం కూడా మనకి లింగ పురాణం మరొక స్థల పురాణాన్ని కూడా చెబుతుంది పరమేశ్వరుడు ఎప్పుడైతే మనం ఎక్కడికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆయన కూడా కాశీ క్షేత్రానికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాడు అయితే కాశీ క్షేత్రం ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని పరిశీలన చేసి రమ్మని మనం కూడా అంతే కదా ఏదైనా స్థలం కొనాలనుకున్నప్పుడు పరిశీలన చేస్తాంగా అలానే ఆయన కాశీ క్షేత్రానికి వెళ్ళాలనుకున్నప్పుడు కాశీ క్షేత్రం ఎలా ఉంది పరిశీలించి రమ్మని అరవై నాలుగు మంది యోగినుల్ని అక్కడికి పంపిస్తాడు పరమేశ్వరుడు పంపించినప్పుడు ఆ పవిత్రమైనటువంటి పుణ్యస్థలాన్ని చూసి దాన్ని వదిలి వాళ్ళు రాలేక ఈ అరవై నాలుగు మంది కూడా అక్కడ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఉండిపోతారు పరమేశ్వరుడికి అర్థం కాదు వెళ్ళినటువంటి ఈ అరవై నాలుగు మంది యోగినులు ఏమయ్యారు కాబట్టి వీళ్ళ యొక్క సమాచారం తెలుసుకోమని చెప్పి బ్రహ్మదేవుణ్ణి వినాయకుణ్ణి పంపిస్తాడు కాశీక్షేత్రానికి బ్రహ్మదేవుడు వినాయకుడు కాశీక్షేత్రానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి శోభను చూసి వాళ్ళు కూడా అచ్చురు పొందుతారు అచ్చరు పొంది వాళ్ళు కూడా అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు అరే వెళ్ళినటువంటి అరవై నాలుగు మంది యోగినులు రాలేదు బ్రహ్మదేవుడు రాలేదు వినాయకుడు రాలేదు వీళ్ళు ఏమైపోయారు అసలు అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవటానికి స్థితికారుడు అయినకున్న విష్ణుమూర్తిని పిలిచి అసలు వాళ్ళందరూ అక్కడ ఏం చేస్తున్నారు వెళ్ళి నువ్వైనా వెళ్ళి పరిశీలన చేసి రమ్మని విష్ణుమూర్తిని పంపించాడు విష్ణుమూర్తికి పంపిస్తే ఆయన కూడా ఈ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని చూసి ఆయన కూడా అక్కడి నుంచి రాలేకపోయాడు రాలేక ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి విష్ణుమూర్తి కూడా అక్కడ ఆ పూజలు చేయటం ప్రారంభించాడు అంటే కాశీ అన్నది అంత పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం అన్నటువంటి విషయం చెప్పడానికి లింగ పురాణంలో ఈ స్థల పురాణాన్ని గురించి చెప్పడం జరిగింది అప్పుడు పరమేశ్వరుడు వెళ్ళినటువంటి వాళ్ళు అందరూ రాలేదు బ్రహ్మ రాలేదు విష్ణుమూర్తి రాలేదు వినాయకుడు రాలేదు అరవై నాలుగు అరవై నాలుగు మంది యోగినులు రాలేదు అసలు ఏం జరిగింది వీళ్ళకి అని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవి సమేతంగా కాశీకొచ్చి ఆయన కూడా కాశీ క్షేత్రం నుంచి ఇంకా రాలేక ఆయన కూడా అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు అన్నటువంటిది లింగ పురాణం ద్వారా మనకు తెలుస్తుంది ఆ విధంగా పార్వతీ పరమేశ్వరులు కాశీ క్షేత్రానికి చేరినట్లు ఈ రెండు పురాణాల ద్వారా కూడా మనకు తెలుస్తున్నటువంటి అంశం అయితే ఇక్కడ మనం కాశీ విశ్వేశ్వరుడు కాశీ విశాలాక్షి అని అనుకున్నాం మరి ఎవరు కాశీ అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణేశ్వర ఒక ఆమె ఉంది ఆమె కాశీ విశ్వేశ్వరుడు యొక్క ఆ ఆలయంలోనే అమ్మవారి యొక్క ఆలయం కూడా ఉంది విశాలాక్షి ఆలయం కొంచెం దూరంలో ఉంది ఎవరు ఈ అన్నపూర్ణ అంటే ఈ అన్నపూర్ణే మన అమ్మవారిని గిరిజ అని గౌరీ అని కాళీ అని రకరకాల పేరుతో పిలుచుకుంటాం ఈ గిరిజ ఒకరోజు స్వామివారు ఆయన తపస్సులో కూర్చున్న ఆట ప్రార్థనలో కళ్ళు తెరిచి ఉన్నాడు అందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు ఈ మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో పార్వతీదేవి సరదాగా స్వామివారి యొక్క వెనక నుంచి వచ్చి రెండు కళ్ళను మూసిందట ఎప్పుడైతే స్వామివారి రెండు కళ్ళను మూసిందో ఈ ముల్లోకాలన్నీ చీకట్లో అలుముకొనిపోయినాయి ఆట చీకట్లో అలుముకొనిపోయి ఈ చీకట్లో పోయినటువంటి సమయంలో ఆ మానవ మనుగడే ప్రశ్నార్థకమై ఈ ముల్లోకాలు కూడా అన్నీ ఆ మనుగడ ప్రశ్నార్థకమైపోయి జీవహింస జరగటం ప్రారంభించిందట అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క రెండు కళ్ళు అంటే ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు అన్నటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది పంచభూతాలు మొత్తం ఆయన ఆధీనంలోనే ఉంటాయి సూర్య చంద్రులు ఏమిటి ఇక మిగతా అన్నీ కూడా ఆయన ఆధీనంలోనే ఉంటాయి కాబట్టి ఆయన పంచభూతేశ్వరుడు అన్నటువంటి పేరుతో కూడా మనం ఆయన్ని పిలుచుకోవటం జరుగుతుంది అప్పుడు అమ్మవారు గౌరీ రూపంలో ఉంది గౌరీ రూపం అంటే పచ్చటి బంగారపు వన్య ఛాయిలో ఉంటుంది పార్వతీదేవి అమ్మవారు అప్పుడు ఆమెకి స్వామివారి యొక్క కళ్ళు మూసినటువంటి పాపం ఏమైంది చీకట్లు అలుముకున్నాయి చీకట్లు అలుముకుంది కాబట్టి ఆమె శరీరం కూడా గౌరవ వర్ణం లోపల నుంచి చీకటి రూపంగా మారిపోయింది అంటే నల్లగా మారిపోయింది అందుకనే ఖాళీ మాత ఎలా ఉంటుంది నల్లగా ఉంటుంది కాచ్యాయిని అమ్మవారు కూడా నల్లగా ఉండి ఉంటుంది కాబట్టి ఈ పాప ఫలితంగా అమ్మవారికి గౌరవర్ణ రూపం పోయి నల్లటి రూపం వచ్చిందని ఈ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది అప్పుడు అమ్మవారు స్వామివారిని ప్రాధేయపడి స్వామి ఈ విధంగా రూపం మారిపోయింది ఈ శాపానికి విమోచన ఏమిటి అన్నప్పుడు కాశీ క్షేత్రంలో వచ్చేటటువంటి భక్తులకి ఎవరికి ఆకలి అన్నది లేకుండా నువ్వు అన్నదానం చేస్తూ ఉండు అన్నపూర్ణేశ్వరిగా అవతరించు అప్పుడు నీలో ఉన్నటువంటి ఈ ఖాళీ రూపం మారిపోయి గౌరవర్ణం వస్తుందని చెప్పినప్పుడు అప్పుడు అమ్మవారు అన్నపూర్ణగా మారి కాశీక్షేత్రానికి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా అమ్మవారు అన్నదానం చేయటం ప్రారంభించింది కాబట్టి అమ్మవారు అన్నపూర్ణేశ్వరిగా అవతరించింది ఎప్పుడైతే ఈ అన్నదానం చేయటం ప్రారంభించిందో ఆమె నల్లటి రూపం మారిపోయి బంగారు ఛాయ్లోకి అంటే గౌరవర్ణం రూపంలోకి వచ్చిపోయి అమ్మవారు గౌరీదేవిగా పిలువబడింది అన్నటువంటి విషయం ఈ కాశీ విశాలాక్షే కాశీ అన్నపూర్ణేశ్వరిగా అందరికీ అన్నం పెడుతూ అన్నపూర్ణేశ్వరిగా అవతరించింది అన్నటువంటి విషయం మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది అయితే ఇక్కడ వ్యాస కాశీ అన్నటువంటి ఒక కాశీని కూడా మనం చూస్తాం అదేమిటి కాశీ అన్నది ఒకటి ఉంది దీన్నే వారణాసి అని అంటున్నాం మరి వ్యాస కాశీ ఏమిటి అన్నటువంటి అనుమానం కూడా మనకు కలగవచ్చు వ్యాసుడు సాక్షాత్తు వాళ్ళ యొక్క శిష్యులతోటి కాశీనగరాన్ని చూద్దామని వచ్చాడు కాశీనగరాన్ని చూద్దామని వచ్చి ఆయన చక్కగా గంగలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ విధంగా కాలం గడుపుతున్నప్పుడు ఆయన కూడా ఆకలిస్తుంది కదా ఎంత ముని మునీశ్వరుడైనా కానీ ఆయనకి ఆయన శిష్యులకు కూడా అక్కడ ఉన్నటువంటి అన్నపూర్ణేశ్వరి ఆకలి బాధలు తీరుస్తుందట అంటే స్వామివారనే కాదు ఇను మునేనే కాదు వచ్చినటువంటి భక్తులకు కూడా దాంట్లో భాగంగా వ్యాసుడికి వాళ్ళ శిష్యులందరూ కూడా అమ్మవారు క్షుద్బాధ లేకుండా తీరుస్తుందట ఇలా కొంతకాలం జరుగుతున్నప్పుడు సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడు ఈ వ్యాస మహర్షిని పరీక్షించాలనుకున్నాడు అంటే వ్యాసుల్లో ఎలాంటి ఆలోచన ఉంది కాశీ పట్టణం పట్ల అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒక మూడు రోజుల పాటు వాళ్ళకి అన్నం దొరకకుండా చేశాడట మూడు రోజులు ఈ క్షుద్బాధని అనుభవించలేక వ్యాసుడు వ్యాసుడు అనేటటువంటి వాడు ముని ఆయన అన్ని ఆకలి తప్పులు కూడా ఓర్చుకునేవాడే కదా మునయ్యేది అయినా కానీ ఆయన ఓర్చుకోలేక ఈ మూడవ రోజు ఆ కమండంలో నుంచి గంగా జలాన్ని తీసి కాశీక్షేత్రాన్ని శపించాలని పూనుకున్నాట ఆ పూనుకోపోయినప్పుడు సాక్షాత్తు ఈ కాశీ అన్నపూర్ణేసరి ఒక వృద్ధ మహిళగా ఆయనకి దర్శనమిచ్చి వ్యాస నువ్వే మహామునివి మూడు రోజులు అన్నం లేకపోయేసరికి నువ్వు పవిత్రమైనటువంటి కాశీక్షేత్రాన్ని శపించాలనుకున్నావు ఇది ధర్మం కాదు నీకు ఆకలి బాధే కదా ఆకలి నేను తీరుస్తాను అని అన్నప్పుడు అమ్మ నాకు శిష్యులు కూడా చాలామంది ఉన్నారు నువ్వు ఏమో వృద్ధురాలిలాగా ఉన్నావు ఇంతమందికి వంట వార్పు ఎలా చేయగలవంటే నీకెందుకు నీకెందుకునైనా నీ క్షుద్భాధను నేను తీరుస్తాను మా గృహానికి రండి అన్నప్పుడు ఆమె చిన్న గృహానికి వెళ్ళటం ఆమె వెంటనే వీళ్ళందరికీ షడ్ర సోపేతమైనటువంటి విందును ఏర్పాటు చేయటం వాళ్ళ ఆకలి దప్పులన్నీ తీరిపోతాయి ఆకలి దప్పులన్నీ తీరిపోయిన తర్వాత అప్పుడు ఆ పెద్దావిడికి ఒకసారి నమస్కారం చేస్తున్నటువంటి సందర్భంలో ఆమె ఏదైతే ఆమె చిన్న కుటీరం ఉందో అది శివ సదనంలాగా పెద్ద శివ సదనంలాగా మారిపోవటం కైలాసంలాగా మారిపోవటం అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఈ వ్యాసుడికి దర్శనమిచ్చినట్లుగా కూడా మనకి స్థల పురాణం ద్వారా తెలుస్తుంది అప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరులకి ఆయన నమస్కారం చేస్తాడు అయినా కానీ బోళాశంకరుడు ఆయన ఎంత బోళాశంకరుడో అంత కఠినంగా ఉండేటటువంటి వాడు పరమేశ్వరుడు కాబట్టి నువ్వు వ్యాసుడివి అన్నీ తెలిసినటువంటి వాడివి అన్నీ తెలిసినటువంటి వాడివి కూడా పవిత్రమైనటువంటి కాశీక్షేత్రాన్ని శపించాలని చెప్పి నువ్వు పూనుకున్నావు ఇది పాపం చేసినట్టు లెక్క కాబట్టి నువ్వు కాశీలో ఉండటానికి అనర్హుడివి కాబట్టి నీ శిష్య సమేతంగా కాశీని విడిచిపో అని పరమేశ్వరుడు వ్యాసుడిని దండించాడు దండించినప్పుడు వ్యాసుడు తన తప్పుని తెలుసుకొని స్వామి నేను చేసింది తప్పు కాబట్టి నన్ను మన్నించండి నువ్వు బోళాశంకరుడివి ఎంతమందికి నువ్వు క్షమాభిక్ష పెట్టలేదు నాకు కూడా క్షమాభిక్ష పెట్టు అని అన్నప్పుడు పరమేశ్వరుడు ఆయన బోళాశంకరుడు కదా అయితే నువ్వు ఈ గంగకి అవతల ఒడ్డు నుండు గంగకి యువతల వడ్డున ఉండటానికి వీలు లేదు నువ్వు గంగకి అవతల ఒడ్డు నుండు నన్ను దర్శనం చేసుకోవాలంటే గంగ దాటి రావటమే కాబట్టి నువ్వు ఈ క్షేత్రంలో ఉండటానికి వీలు లేదు కాబట్టి గంగకి అవతల ఉండమన్నాడు కాబట్టి గంగని అవతల ఉండేది వ్యాస కాశీ అన్నటువంటి పేరుతోటి కూడా అక్కడ విలసిల్లి ఉంది అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరం కూడా వ్యాస కాశీని కూడా దర్శనం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది చూడండి అటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఇది కాబట్టి కాశీ క్షేత్రానికి మనం వెళ్ళామనుకోండి క్షేత్రానికి అందరూ ఎందుకు వెళ్ళాలనుకుంటారు కాశీ క్షేత్రానికి వెళ్ళి కాశ్యాంతు మరణం ముక్తి అన్నారు కాశీలో కనుక మరణిస్తే ముక్తి లభిస్తుందని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం ఎందుకని కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందంటే ఇది సప్త మోక్షపురాలలో ఒకటి అని మనం ఇందాకనే చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ కనుక మరణించారనుకోండి దశలో ఇక్కడ మరణిస్తే మనం కూడా ఎవరైనా మన పెద్దలు మరణించేటప్పుడు ఏం చేస్తాం మనం వాళ్ళ నోట్లో తులసి నీళ్ళని పోస్తాం అలానే ఈ చెవు దగ్గరికి వచ్చి నారాయణ 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 అన్నటువంటి నామాన్ని మనం ఉచ్చరిస్తాం అలానే కాశీలో గనక మరణించినట్లయితే సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చి మన చెవులో నారాయణ మంత్రాన్ని చదువుతాడట అందువల్ల అక్కడ మరణించిన వాళ్ళందరికీ కూడా ముక్తి లభిస్తుందనే ఉద్దేశంతో కాశీకి వెళ్ళి మరణించాలని అంచెదశలో కాశీకి వెళ్తారు చూడండి కొంతమందికి కాశీలో మరణించేటువంటి అదృష్టం ఉండదు వాడికి అక్కడికి వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు కాశీలో నివాసం ఉంటాడు ఆ ఆఖరి దశలో అతనికి ఏమవుతుందంటే ఈ ఊళ్ళో వాళ్ళ సొంత ఊరులో ఏదో పని ఉండటం మీద ఆ సొంత ఊరికి వస్తాడు ఇక్కడికి వచ్చి చనిపోతాడు అంటే వాడికి ఆ మోక్షం సిద్ధించలేదనుకోండి అది ఎవరు ఏమీ చేయలేరు కాబట్టి ఆ మోక్షం సిద్ధించాలనుకున్న వాళ్ళు అంచెదశలో కాశీకి వెళతారు కాబట్టి కాశీ క్షేత్రం అనేది మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలలో స్వామివారి జ్యోతిర్లింగం తొమ్మిదవ జ్యోతిర్లింగంగా వెలిసింది అమ్మవారు పదిహేడవ ఆ శక్తిపీఠంగా అమ్మవారు ఇక్కడ వెలిసింది అమ్మవారి యొక్క శరీర భాగాల్లో అమ్మవారి యొక్క వామహస్తం ఇక్కడ పడినట్లుగా కూడా మనకి స్థల పురాణం ద్వారా తెలుస్తుంది కాబట్టి ఈ కాశీ క్షేత్రంలో స్వామివారు అమ్మవారు అలానే అన్నపూర్ణేశ్వరి యొక్క దర్శనం పరమ పవిత్రమైనది కాబట్టి ఇక్కడ కనుక మీరు మనం కాశీ కనుక వెళ్ళినట్లయితే అడుగు అడుగునా కూడా మనం శివలింగాలను దర్శనం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది రాముడు కృష్ణుడు అలానే అందరూ ఎవరైతే దేవతలు ఉన్నారో బ్రహ్మ విష్ణువు వీళ్ళందరూ ఆ నవగ్రహాలు ఏర్పాటు చేసినటువంటి శివలింగాలు ఇవన్నీ కూడా మనం అక్కడికి వెళ్తే దర్శనం చేసుకోవచ్చు సాక్షాత్తు జగద్గురువులు ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగాన్ని కూడా అక్కడ మనం చూడవచ్చు అక్కడికి వెళ్తే ప్రధానమైనటువంటి ఘాట్లు కూడా మనం చూడవచ్చు మణికర్ణిక ఘాట్ అని సత్యహరిశ్చంద్ర ఘాట్ అని అలానే రకరకాలైనటువంటి ఘాట్స్ కూడా అక్కడ ఉంటాయి మనం అక్కడికి వెళ్ళి స్నానం చేసి గంగలో ఎవరైతే స్నానం చేస్తారో అక్కడ గంగలో స్నానం చేయటమే కాకుండా మన పితృదేవతలకి ఎవరికైతే వాళ్ళకి పిండ ప్రధానాలు తర్పణలు ఎవరైతే వదులుతారో వాళ్ళకు కూడా ఇహపర లోకంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సద్గతులు లభిస్తాయి అన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం కాశీక్షేత్రం ఈ కాశీలో వెలిసినటువంటి విశాలాక్షి అమ్మవారిని కనుక మన జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శనం చేసుకుంటే సమస్తమైనటువంటి శక్తులు కూడా మనకి వనకూర్చేటటువంటి తల్లి విశాలాక్షి అయితే ఈమెకి విశాలాక్షి అన్నటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే ఈ కాశీ క్షేత్రం ఇంత గొప్పదిగా వెలిసిన తర్వాత దేవతలందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారట చూడండి భర్త యొక్క గొప్పతనాన్ని ఎవరైనా కూడా వారికి కూడా ఆనందంగానే ఉంటుంది ఈ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవడానికి దేవతలందరూ అక్కడికి వస్తుంటే ఆ అమ్మవారట కళ్ళు పెద్దవి చేసుకొని బా మా ఆయన కనుక దర్శనం చేసుకోవడానికి ఇంతమంది వస్తున్నారని కళ్ళు పెద్దవి చేసుకొని చూసిందట అందుకని ఆమెని విశాలాక్షి అన్నటువంటి పేరుతోటి పిలవటం జరిగింది కాబట్టి మనం కూడా అక్కడికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటే అమ్మ చూపులు కూడా మన మీద పడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆ శక్తిపీఠం వారణాస్యం విశాలాక్షి క్షేత్రాన్ని జీవితకాలంలో ఒకసారి మనందరం కూడా దర్శించుకొని అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందుదాం లోక సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి